దొంగల్ని చూసి సినిమాలలో సీన్లు పెడుతున్నారో లేదంటే సినిమాలలో చూసి దొంగలు ఫాలో అవుతున్నారో గానీ ఇంకా పాత ఉపాయాలు చేస్తున్నారు కొందరు. ఏహే మేము ఖతర్నాక్ ప్లాన్ చేసినాం, మూడో కంటికి తెలిసి ఛాన్సే లేదు, పట్టుకున్నా అసలు ఏం కాదు అని అనుకుంటారు. కానీ అవతల షేకింగ్ చేసేటోళ్ళు ఇట్లా తోపులేనుల్లా మానవులు ఎన్ని ఇద్దలు పడ్డా ఉత్తగానే పట్టేస్తున్నారు. ఆగనే నెత్తిమికెలి ఎంటికలు వీకేస్తున్నారు. హర్రే విగ్గు సగం గుంజగానే పసుపచ్చ రంగుల పట్టి బయటపడ్డది, ముచ్చట అర్థమయ్యే ఉంటది. హౌ బంగారమే పేస్టు లెక్క వేసి అబ్రెక్ ఆయుధంలో పెట్టి సగం గుండు గీకి బంగారం పేస్టు అంటిపెట్టిండు. మీదుంగ విగ్గు పెట్టి దుబాయ్కెళ్ళొచ్చి ఢిల్లీ గాలి మోటార్ డిపోలో దిగిండు. హికమత్ మంచిగానే వేసిండు గాని గేటు కడికి రాగానే తలకాయ పిట్టగుడు లెక్కుందేందని పోలీసులకు డౌట్ వచ్చిందట. షెక్కింగ్ చేస్తే దొంగ బంగారం కథ బయటపడ్డది. 630 గ్రాముల బంగారం 30 లక్షల మాలుబట్టేసిండ్రు. ఇంకా సినిమా సీన్లే కాపీ కొడితే ఎట్లా అన్నలు, పోలీసులు సుతా సినిమాలు చూస్తున్నారు, ఉత్తగానే పట్టేస్తున్నారు.